భక్తి వర్ణ ప్రాక్షకులకు శుభోదయం ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరకృతువు ఆశ్వీజమాస పక్ష అష్టమి గురువారం అష్టమి తెల్లవారుజున ఐదు యాభై ఏడు అనంతరవమి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ముప్పై ఒక్క అమృత గంటల ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం శుభసమ లేదు ఈ రోజు సిద్ధియోగం ఉదయం పదకొండు ముప్పై ఏడు మంచిది బాలువ సాయంత్రం ఐదు యాభై ఐదు కౌలవ కరణం తెల్లవారుజున ఐదు యాభై ఏడు అష్టమి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం దినారంభ చక్రా ఈ రోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తొల వృషిక రాశి వారికి కూడా చాలా బాగుంది ధనస మకర కుంభ మేనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది అని చెబుతూ ఈ రోజు విష్ణు నామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే హంసంస అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అని అర్థం ఆయన బోధించ మహావాక్యం సారాంశమే అని ఇచ్చట గానము చేయబడినది హంస అంటే పరబ్రహ్మ అని అర్థం నేను అని బ్రహ్మ అని అర్థం అహ ప్లస్ సహ హం నేను సహ అంటే పరమాత్ అని అర్థం ఇచ్చుచున్నది కనుక అహంసహ హంస హంస అహం అనే పదానికి ఆ అను అక్షరం లోపించినదని విజ్ఞులు గుర్తించారు కనుక అహంస అన్నారు అను పదము బదులుగా ఆకారం సంధితో లోపించడం వల్ల అహంస అనకుండా హంస అన్నారు సరే అహంస అంటే పదలోపం కలిగింది అక్కడ కాబట్టి అక్షర లోపం కలిగింది కనుక హంస అన్నారు అద్వైత స్థితిని కలిగించే మహామంత్రంగా జ్ఞానులు హంస అన్నారు స్వామి మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి